హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నా జోష్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మన నిత్యం వాడుకునే ఇంట్లో వాడుకునే సాల్ట్, కల్లుప్పు, రాక్ సాల్ట్ తెలుసు కదా ఫ్రెండ్స్, అది మా ఊళ్ళో అయితే ఎలా తయారు చేస్తారో, మై విలేజ్లో ఎలా పండిస్తారో మీకు ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు చూసేసేయండి. సో ప్లేస్ అయితే ఇదన్నమాట. ఇక్కడ మధ్యలో గట్టులా కట్టేసేసి వాటర్ ఇలా పోస్తారనమాట. ఇది ఎక్కువగా ఎండాకాలంలోనే చేస్తారు. ఎండాకాలంలోనే అయితే మనకి ఉప్పు వస్తుంది అనమాట. సో ఏంటంటే ఇట్లా వాటర్ పోసి పెడతారు కదా, ఇది మంచి ఎండ ఉన్నట్టయితే 2 డేస్ అయినా సరిపోతుంది. లేదంటే నార్మల్గా ఉంటే 1 వీక్ పట్టచ్చు, ఇంకా ఎక్కువైనా టైం పట్టచ్చు అనమాట. దాని మనకి ఎండను బట్టి ఉంటుంది అనమాట. ఈ ఎండ కనుక మంచిగా ఉన్నట్టయితే వాటర్ అనేది ఇంకా అట్టల్లా కట్టుకుపోతుంది, అప్పుడు మనకి ఉప్పు ఏర్పడుతుంది అనమాట. వచ్చినప్పుడు అంతా ఒక దగ్గర లాగేసి గ్యాప్ ఇచ్చింటే కొంచెం 3 నెలలు కానీ అట్లా. సో ఇదేంటంటే మనకి ఇలా వస్తుంది అనమాట పైన. ఇలా ఇట్లా బయట మొత్తం తీసుకొచ్చి బయట స్టోర్ చేసి పెడతారు. క్లైమేట్ చేంజ్ కంటే వర్షాలు పడుతున్నాయి అని అట్లా ఉంటే బయట పట్టలు కట్టేస్తారు, రాళ్ళు పెట్టేసి లేదంటే తాళ్ళు కట్టడం కానీ చేస్తారు. సో ఫైనల్గా మొత్తం పంట వచ్చిన తర్వాత ఉప్పు బస్తాలు పంపిస్తారు లారీకేసి. సో ఇలా అండి, చాలా బాగుంటుంది. మనం ఏంటంటే దగ్గరలోనే సముద్రం ఉందన్నమాట. ఇది మా ఊళ్ళోనే, మాకు దగ్గరలోనే ఉంటుంది ఇది. సో చూసారా ఎంత బాగుంటుందో. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ ఫైనల్గా మనకి ఇలా వస్తుంది కదా, ఈ ఉప్పుని పక్కన పెడతారనమాట. అంటే అటు బయట బయట ఓపెన్గా ఉండడం వల్ల డస్ట్ అనేది కొంచెం తగ్గుతుంటుంది. చూడండి ఎంత వైట్గా ఉంటుంది, ఎంత ప్యూర్గా, ఎంత వైట్గా ఉందో. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.